ముఠాను మారెట్పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఏడుగురు వ్యక్తుల నుంచి నకిలీ పంచలోహ విగ్రహాలను స్వాధీనం చేసుకుని నిందితులకు రిమాండ్ తరలించారు. మూడు దేవుళ్ల విగ్రహాలను సేకరించారు. అంటిక్స్ పేరుతో అమ్మకానికి పెట్టారు. కోట్లాది రూపాయలు వస్తాయని ఏడుగురు వ్యక్తులు ముఠాగా ఏర్పడ్డారు. మెడ్చల్ జిల్లా గండి మైసమ్మ వద్ద ఉండే జ్యోతిష్యుడు సోమేశ్వరరావు, చేగుంటకు చెందిన మున్నే రవి కిషోర్, ముక్తల్కు చెందిన రామస్ గౌడ్, బాన్సువాడకు చెందిన గంగాధర్, బోరుబండకు చెందిన సిద్ధేశ్వర్, ఎస్ఆర్ నగర్ కు చెందిన మట్టా లక్ష్మణ్, అడిక్మెట్ కు చెందిన వెంకటేశ్వర్లు కలిసి విగ్రహాలు అమ్మడానికి ప్లాన్ వేశారు. 3.5 కోట్లకు అమ్మకానికి పెట్టారు. అంటిక్స్ అన్న దేవత విగ్రహాలన్నా ఇష్టపడి అమాయకులను టార్గెట్ చేశారు. సికింద్రాబాద్ మారెట్పల్లిలో అమ్ముతుండగా సమాచారం తెలుసుకున్న పోలీసులు 7 గురిని అరెస్ట్ చేశారు. విగ్రహాలను స్వాధీనం చేసుకుని పరీక్షించగా నకిలీ పంచలోహ విగ్రహాలుగా సర్టిఫై చేశారని మహంకాళి ఏసీపీ గంగాధర్ తెలిపారు. నిందులను రిమాండ్ కు తరలిస్తున్నామని చెప్పారు. అటు పంపించి చూసారా నువ్వు వాళ్ళు కలిసిపోతావు లేకపోతే ఈ కంటోన్మెంట్ పార్క్ దగ్గర కొంతమంది ఈ రాగి ఇత్తడి విగ్రహాలను పట్టుకుని వాటిని గోల్డ్ యాంటిక్ పీసెస్ అదంతా గోల్డ్ విగ్రహాలు అని 3.5 కోట్లు ఎంత అమ్మితే కూడా 1000 రూపాయలు వాల్యూ లేదండి. దాన్ని 3.5 కోట్లు ఆఫర్ అని అమ్మటానికి వీళ్ళు 7 గురు సమావేశమే 3 విగ్రహాలు. 3 విగ్రహాలు ఒకటి కాలభైరవ, ఇది కాలభైరవ అమ్మవారిది, గణేష్. 3 విగ్రహాలు పట్టుకొని ఇవి గోల్డ్తో తయారు చేసినవి, చాలా హ్యాంటిక్ చరిత్ర ఉన్నది, 100 ఏళ్ళ చరిత్ర ఉంది. వీళ్ళకి 3.5 కోట్ల విలువ, విదేశ మార్కెట్లో చాలా విలువ చేస్తాయి ఇవి అని అమ్మటానికి సమావేశమైనప్పుడు మారెట్పల్లి పిఎస్కు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇన్స్పెక్టర్ అప్పన్నాయుడు అనుకోకుండా సుబ్బారెడ్డి వేస్తే వాళ్ళ టీం పోయి చేసి దీంట్లో ఒక స్విఫ్ట్ కారు ఉన్నది, ఒక సైకిల్ మోటారు, 3 విగ్రహాలు ఎక్కడ తెలుసు సార్?